హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము దొరగారి గుర్రం అనే కథని విందాం. ఆ ఊర్లో ఆయనను చూస్తే అందరికీ భయమే. ఎత్తుగా లావుగా ఉంటాడు. పెద్ద గిరిజాలు, పెద్ద పెద్ద మీసాలు, చేతులలో ఎప్పుడూ ఒక పెద్ద కర్ర. ఆయన ఆ ఊరికి ముఖాసాదారు. ముఖాసాదారు గారికి ఒక గుర్రం ఉండేది. ఆ గుర్రము అంటే ఆయనకు ఎంతో అపేక్ష. అది చచ్చిపోయిందనే మాట ఎవడు నోట పలుకుతాడో వాణ్ణి ఊరి బయట చింత చెట్టు కొమ్మకు కట్టి ఉరి తీస్తాను అని ఆయన శబ్దం పట్టాడు. కొంతకాలానికి గుర్రం చచ్చిపోయింది. ఆ వార్త ముఖాసాదారు గారితో ఎట్లాగో చెప్పడం. చెప్పకపోతే ఎందుకు చెప్పలేదని ప్రాణం తీస్తాడు. చెప్పినట్టయితే చింత చెట్టు కొమ్మకు కట్టి ఉరి తీస్తాడు. పాలేళ్ళు, జీతగాళ్ళు అంతా ఏమి చేయడానికి తోచక ఆలోచనలో పడ్డారు. వాళ్ళలో సుబ్బడు అని 17 ఏళ్ల మాదిగ కుర్రవాడు ముందుకు వచ్చాడు. దొరగారికి వార్త చెప్పడానికై వాడు బయలుదేరుతుంటే, ఒరే, నిండు ప్రాణం ఎందుకు తీసుకుంటావు, ఆగరా అని ఒక ముసలమ్మ కేక వేసింది. కానీ వాడు వినిపించుకోలేదు. సుబ్బడు తిన్నగా దొరగారు ఇంటికి వెళ్ళాడు. దొరగారు దండాలు అని కేక వేస్తే ఆయన మీసాలు దువ్వుకుంటూ ఇవతలికి వచ్చి, ఏరా సుబ్బా, ఇప్పుడొచ్చావు అన్నారు. ఏం లేదు దొరగారు, మన గుర్రం ఎలా ఉందిరా. చక్కగా ఉంది దొరగారు, గుర్రానికేం దొరగారు. కానీ దొరగారు, దానికి కళ్ళుండయి, సూపు లేదు, 4 కాళ్ళుండయి, అయ్యి కదలవు, లచ్చనంగా పడుకొని ఉండదు దొరగారు. మరి ఎల్లపటి పక్క బురదలో నానుతుండది, దాపటి పక్క ఎండలో ఎండుతుండది. ఊపిరి పిల్లవడం కానరాదు కానీ గుర్రానికేం దొరగారు అన్నాడు సుబ్బడు. అయ్యో, మన గుర్రం చచ్చిపోయింది అన్నాడు దొరగారు. చచ్చిందని నా నోటితో నేను అనలేదు దొరగారు, తమరే అన్నారు గనక మరి సింత చెట్టు దగ్గరికి ఎప్పుడు పోదాం దొరగారు అని అడిగాడు సుబ్బడు. దొరగారికి కంపరమెత్తింది. అరే, పొరపాటున నోరు జారిందిరా సుబ్బడు, మరెక్కడా అనకు ఈ మాట అని సుబ్బడిని బతిమలాడుకున్నాడు. దానికి కట్టిన కళ్ళెము, జీను, కొదవ సామాను, దాని చర్మము నాకు ఇస్తే నేను మాట పలుకు లేకుండా ఊరుకుంటాను, లేకపోతే అన్నాడు సుబ్బడు. వాడు కోరినవన్నీ వాడికిచ్చి దొరగారు బయటపడ్డారు. ముసలమ్మ ఆశ్చర్యపోయింది. ఊరంతా సంతోషించారు. సుబ్బడికి మాత్రం అందరికంటే ఎక్కువ సంతోషం కలిగింది.